ఇప్పుడు మీరు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో అంటే గతంలో కూడా మీరు కొన్ని సర్వేలు చేస్తున్నారంట. తెలంగాణలో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మీ సర్వే వచ్చినప్పుడు కూడా అది కూడా ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన ప్రకారమే కొంత, అంటే మీరు ఇచ్చిన ఫిగర్ అయితే ఏదైతే వస్తాయి అనుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉన్నాయి సార్ అవి కూడా. ఓకే హరీష్ గారు, యాక్చువల్లీ చాలా దగ్గరగా కాదు, 100% ప్రెడిక్షన్. అవును సార్ అవును సార్ అవును సార్ అవును 99% అవును అవును సార్ యాక్చువల్గా అంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని ఏజెన్సీస్ కాంగ్రెస్ అవును సార్ ఇదర్ లీడ్ చేస్తుంది లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలంగాణ ఎలక్షన్ లో చెప్పారు. అవును కానీ సార్ మూడు ఏజెన్సీస్ మాత్రం కరెక్ట్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ప్రెడిక్ట్ చేయగలిగారు. ఓకే, అవును సార్ అందులో యాక్సిస్ మై ఇండియా ఒకటి, ఇండియా టుడే చాణక్య వాళ్ళది, ఇంకొకటి ఏబీపీ న్యూస్ సి ఓటర్స్, మూడోది మా సంస్థ. అండ్ అవును సార్ మిగతా అంటే మేము కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 74 వస్తాయని, దీనికి బీఆర్ఎస్ కి అయితే 31 నుంచి 39 వస్తాయని, అవును సార్ బీజేపీకి 5 నుంచి 9 వస్తాయని. బీజేపీకి చాలా మంది అంత రావన్నారు, కానీ అవును సార్ మాకు అవును అర్థమైంది, మేము గ్రౌండ్ లో వర్క్ చేసాం కాబట్టి 5 నుంచి 9 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము. 7 వచ్చింది, 8 వచ్చింది దాదాపు. ఆ ఎంఐఎం కి 5 నుంచి 7 అనుకున్నాము, 7 వచ్చింది. అవును సార్ ఇతర్ అవును సార 1 నుంచి 2 ఇచ్చాము, కొత్తగూడెం నుంచి సిపిఐ ఒకటి గెలిచింది. సో 100% ఎగ్జాక్ట్ గా అక్యురేట్ ప్రిడిక్షన్ తెలంగాణలో అవును చేసి సార్ ఎగ్జాక్ట్ సార్ ఇది దేశంలో కేవలం 3 ఏజెన్సీలు మాత్రమే చేశాయి. ఆ 3 ఏజెన్సీల్లో మేము ఒకటి ఉండడం మాకు గర్వంగా ఉంటుంది. రైట్ సేమ్ అదే విధంగా సేమ్ ప్రాసెస్ ఫాలో చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం డిసెంబర్ 7 నుంచి జనవరి 8 వరకు, డిసెంబర్ 7 ఓకే 2023 నుంచి జనవరి 8 2024 వరకు క్యాటీ ప్రాసెస్, అంటే ఇది కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటాం దీన్ని. అవును సార్ అన్ని సంస్థలన్నీ ఇవే వాడతాయి దాదాపు, ఎందుకంటే గ్రౌండ్ లో వర్క్ చేసేంతగా ఎవరు మనకి ఫండింగ్ ఇస్తే గ్రౌండ్ లో వర్క్ చేస్తారు, కానీ యాక్చువల్ గా లేకపోతే అవును క్యాటీ ప్రాసెస్ ద్వారానే చేస్తారు. ఎవరైనా క్యాటీ ప్రాసెస్ తో అక్యురేట్ వస్తుంది. దేశంలో ఇప్పుడు మొత్తం ఇండియా ఎలక్షన్స్ మొత్తం చేయాలంటే అందరూ గ్రౌండ్ లో వర్క్ చేయరు కదా, క్యాటీ అవును సార్ ద్వారానే. అదే ప్రాసెస్ ని ఫాలో చేసాం, ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ వాడాము, 62,000 శాంపిల్స్ తో చేసాము. సో ఓకే దాంతో మనం నిన్నను మొన్నను మనం సర్వే అనేది రిలీజ్ చేసాము. అవును సార్ నిన్న కూడా కొంచెం మీడియా కవర్ చేసింది ప్రెస్ అవును లో. సార్ అవును సార్ ఓకే, యా, సో దాని సార్ గురించి మాకు అంటే 100% టోటల్ గా అంటే ప్రిడిక్షన్ ప్రతి దాన్ని మాకు. కాన్స్టిట్యూన్సీలో చేశారు సార్, డిస్ట్రిక్ట్ వైజ్ గా చేశారు సార్ మీరు ఏపీ నో నో ఎలక్షన్స్ కి ఆ వచ్చేసరికి? తప్పు మేము ఎప్పుడు చేయలేము, తెలంగాణలో కూడా చేయలేదు, ఇక్కడ కూడా చేయలేదు. 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో చేశామండి మేము. ఓకే సార్ ఓకే సార్ తెలంగాణలో కూడా 119కి 119 స్థానాల్లో చేశాం. ఓకే ఈవెన్ సార్ చాలా మంది ఓల్డ్ సిటీలో చేయలేదు, హైదరాబాద్ కి అయితే అక్కడ ఓకే భయపడతారు, కానీ మేము అక్కడ కూడా చేసి ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి అదే రిజల్ట్ ఇచ్చాం. ఓకే ఓకే రైట్ సార్ సార్ ఒక్కొక్కసారి మనం ఒక అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఓకే, ఒక్కొక్కసారి మనకి లిస్ట్ వైజ్ గా చెప్పగలుగుతారా సార్ ఏ జిల్లాలో ఎవరెవరికి బాగుందని చెప్పి? చూడండి మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే మనకి తెలుగుదేశం జనసేన అలయన్స్ తీసుకుంటే వాళ్ళకి, చూడు ఈ రిజల్ట్ చెప్పే ముందు ఒకటి మనం ఒక పాయింట్ చెప్పాలి. ఇంతకుముందు 2019 ఎలక్షన్లో ఓకే వైఎస్ఆర్సీపీకి 49 ఓట్ పర్సెంటేజ్ వచ్చిందండి, అవును సార్ టీడీపీకి 39 ఓట్ పర్సెంటేజ్ వచ్చింది ఓట్ షేర్. ఓకే, ఓకే జనసేనకి 6% ఓట్ షేర్ వచ్చింది. అలా మనం ఇప్పుడు అలయన్స్ వెళ్తున్నాయి టీడీపీ జనసేన అని. జనసేన కలిసి అవును సార్ సో టీడీపీ జనసేన అలయన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, సో వాళ్ళ 2019 ఓట్ షేర్ తీసుకుంటే మనకి 45% అయిపోతుంది. ఓకే వేరే మనకి సిపి ఓట్ షేర్ 49% అవుతుంది. సో అంటే వాళ్ళకి ఆల్రెడీ 45% ఓట్ షేర్ ఉంది. అవును 2019 అనేది ఇట్స్ ఏ మాసివ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ ద వైఎస్ఆర్సీపీ. ఆ టైంలో అవును కూడా సార్ వాళ్ళ అలయన్స్ కి 45% అనేది ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు మేము ఇచ్చిన ఓట్ షేర్ 48.26, అంటే ఓకే పెరిగింది 3.26% పెరిగింది. ఓకే, ఓకే ఈ 3.26 పెరిగిన పర్సెంటేజ్ ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. ఓకే, అదే ఓకే విధంగా మనకి వైఎస్ఆర్సీపీకి 2019 ఎలక్షన్ లో 49% ఓట్ షేర్ ఉంది. ప్రస్తుత ఓకే ఓట్ షేర్ 46.336. ఓకే, ఓకే అంటే 2.64% ఏమో తగ్గింది. ఓకే, ఈ టూ ఓకే పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ తగ్గింది, అక్కడ 3.26% పెరిగింది టీడీపీ ఓకే జనసేన. ఓకే,
ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి ఇది అలయన్స్ కి వెళ్ళిందా లేదా ఇద్దరికి వెళ్ళిందా అది తర్వాత విషయం. ఓకే, ఓకే కానీ సో మనం ఓవరాల్ గా అర్థం చేసుకుంటే అంటే లాస్ట్ ఉన్నదే ఉంది కానీ జస్ట్ మైనర్ గా పెరిగింది. ఆ ఓకే మైనర్ పెరగడం వల్ల మనకి సీట్స్ అనేది భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. ఓకే దీంట్లో ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ నేను ఇదే రిజల్ట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పలేను, నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు. అవును సార్, అవును. ఎందుకంటే చాలా టైం ఉంది, మేము చేసినప్పుడు ఏ క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ కాలేదు. సో మేము మీరు పార్టీ బేస్ చేసిన డేట్ వరకు మాత్రం ఆ రిజల్ట్ వస్తుందని మీరు యా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఆ టైంలో ఉన్న సిచ్యుయేషన్ కి టీడీపీ జనసేనకి 88 నుంచి 116 వస్తున్నాయని ప్రెడిక్ట్ చేయగలిగాం. ఓకే అంటే టీడీపీకి జనసేనకి కలిపి 88 నుంచి 116. ఓకే ఓకే, వేరే వైసీపీకి వెళ్తే వైఎస్ఆర్సీపీకి 59 to 87. ఓకే ఓకే, ఇది ఏదైతే డిఫరెన్స్ ఉందో దాదాపు ఆ సైడ్ ఈ సైడ్ 18 ఆ సైడ్ 16 ఉంది. సో ఇదేదైతే డిఫరెన్స్ ఉందో ఇవి లెస్ దెన్ 3% ఓట్ షేర్ వల్ల ఏదైతే ఉంటుందో మార్జిన్ ఏదైతే ఉంటుందో అది డిఫరెన్స్ లో పెట్టాము. ఓకే దాదాపు 23 కాన్స్టిట్యుయెన్సీస్ ఇదర్ టీడీపీ కానీ వైసీపీ కానీ లీడింగ్ లో ఉన్నాయి, అంటే త్రీ ఓకే పర్సెంట్ లీడింగ్ లో ఉన్నాయి. ఓకే ఓకే, 9 కాన్స్టిట్యుయెన్సీస్ మనకి చూస్తే 9 కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చేసి టీడీపీ లీడ్ లో ఉంది 3% ఓట్ షేర్ డిఫరెన్స్ తో. ఓకే సో ఇంకొక 15 కాన్స్టిట్యుయెన్సీస్ వైఎస్సీపీ లీడింగ్ లో 3% ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3% ఓట్ షేర్ తో. సో ఓకే ఈ 15 ప్లస్ 9 23 కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకుంటే మనకి అందుకే అది 88 to 116 ఇచ్చాము. ఇది ఓకే వైసీపీ కన్నా రావచ్చు టీడీపీ కన్నా రావచ్చు. ఒకవేళ పూర్తిగా 23 కి 23 కూడా వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకున్నా అప్పుడు ఓకే కూడా టీడీపీకి 88 అనేది పక్కా ఫిగర్ అండి, అంటే మ్యాజిక్ ఓకే ఫిగర్ టచ్ అయ్యి ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ టచ్ అయ్యి అది గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశంలో ఉంది టీడీపీ అలయన్స్. టీడీపీకి ఓకే ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వెళ్తే 100 సీట్స్ దాటుతున్నాయండి ఓకే టీడీపీ జనసేన అలయన్స్ లేకపోతే. సపరేట్ ఓకే, గా వెళ్తే 100 సీట్స్ వైఎస్ఆర్సీపీ. 100 ప్లస్ దాటు 107 సంథింగ్ వస్తుంది. ఓకే ఓకే, ఓకే సో జనసేన ఇక్కడ 34 సీట్లు అలయన్స్ కి హెల్ప్ చేస్తుంది గెలవడానికి. ఓకే ఒకవేళ జనసేన లేకపోతే 34 సీట్లు అలయన్స్ ఓడిపోతారు, ఆ 34 సీట్లు వైసీపీకి వస్తే అప్పుడు ఆరాంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. వితౌట్ అలయన్స్ మనకి జనసేన పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్? ఇది మనం చేయలేదండి, ఎందుకంటే ఆఫీషియల్ అలయన్స్ అనౌన్స్ అయిపోయింది కాబట్టి అవును మనం సార్ చేయలేము. వితౌట్ అలయన్స్ సింగిల్ పార్టీకి ఎన్ని వస్తాయని ఓట్ చేయలేము. బట్ యా, ఓకే అలయన్స్ వల్ల 34 సీట్లు అనేది టీడీపీకి అలయన్స్ కి యాడ్ ఖచ్చితంగా విన్ అవుతుంది. చేసే అవకాశాలు ఉన్నాయి.